నేను మటన్ కర్రీ చేస్తున్నాయిడా ఇడ మటన్ కర్రీ చేస్తుంటే రాఖీ గాడు ఇక్కడ నుంచి కదులుతాడేనన్నమాట అంటే ఇక్కడే కూర్చున్నాడు ఆ స్మెల్ కి వాడు బయటికి కదలట్లేదు బయటికి వెళ్తావా వెళ్ళదంట తినేంత వరకు వెళ్ళదంట ఇడ పడుకొని ఉంది చూడండి చూపిస్తాను రాఖీ గాడు రాఖీ గాడు ఇడ కొడిగా ఇది వెనస్డే రోజు స్టార్ట్ చేసిన వ్లాగ్ అండి ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు మటన్ తీసుకొని వచ్చాను అన్నమాట సో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మటన్ తీసుకొని వచ్చాను అండ్ నేను మటన్ కడిగి మనకి మల్లెపూల చెట్టు అయితే తీసుకున్నాం కదా సో దానికి వాటర్ వేస్తే మంచి స్మెల్ వస్తుందని చెప్పాను అన్నమాట అంటే మటన్ కడిగిన వాటరు సో అది కడిగేటప్పుడు స్మెల్ చూసింది ఇది ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంక ఇంట్లో నుంచి అసలు కదులుతలేదండి ఎంత చెప్తున్నా కూడా ఎంత లాక్కొని బయటకు వెళ్తున్నా కూడా వంటింట్లోంచి పక్క కదలట్లేదు అన్నమాట సో పాపం దానికి బాగా ఆకలేస్తున్నట్టుంది నేనేంటంటే బాగా అంటే కొంచెం ఆట ఆడుకున్నట్లు అన్నమాట సో ఇది పాప చూడండి బయటకు వెళ్దామంటే కూడా వస్తలేదు మామూలుగా అయితే వాకింగ్కి వస్తుండే సో అట్లా ఇంకా వెనస్డే రోజు నాన్ వెజ్ చేసాం కదా ఇంకా నెక్స్ట్ డే థర్స్డే రోజు బాబా టెంపుల్కి అయితే వెళ్ళాలని అనుకున్నాను సో ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసింటారు కదా ఎస్ మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది కాబట్టి సో బ్లెస్సింగ్స్ తీసుకుందామని బాబా టెంపుల్కి శనగల మాల అయితే తీసుకొని వెళ్ళాలనుకున్నాను సో మనం నాన్ వెజ్ చేసింటాం కదా అందుకు ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసి పెట్టేశానమాట నైటే వెనస్డే రోజు నైటు అండ్ ఇది వచ్చేసి థర్స్డే రోజు మార్నింగ్ అండి మార్నింగ్ నుంచి నాకు వీడియో తీయడానికి వీలు పడలేదు ఎందుకంటే పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా వాళ్ళు స్కూల్స్కి ఇంకా క్యారియర్ అట్లా స్టార్ట్ అవుతుంది కదా అంటే హాఫ్ డే స్కూల్సే నడుస్తున్నాయి నేను ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు పిల్లల్ని కూడా పిలుచుకొని వచ్చేసేయాలన్నమాట ఇంకా బాబుకి అయితే బస్కి వచ్చేస్తాడు సో పాపకి కూడా హాఫ్ డే ఉంది కాలేజ్ సో తనని కూడా పిలుచుకొని వచ్చేసేయాలి వెనస్డే రోజు నాన్ వెజ్ అవి చేసి ఉంటాం కదా ఇంకా స్టవ్ కట్ట మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇంకా బాబా కోసం అనేసి కొన్ని శనగలు ఉంటాయి కదా అవి శనగలు అయితే నైటే నానేసానండి నానేసి పెట్టేశాను సో మనకి మార్నింగే కొంచెం ఈజీగా వచ్చేస్తాయని చెప్పేసి సో ఇవి నానేసానమాట అండ్ ఇప్పటి నుంచి కదండి నేను ఫస్ట్ నుంచి అంటే దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి ఇట్లా మాల అయితే ఇస్తుంది శనగల మాల అంటే దత్తాత్రేయ స్వామికి కానివ్వండి గురుస్వాములకు ఎవరికైనా వేయొచ్చు అన్నమాట ఇంకా పిల్లలు స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అందుకోసం నాకు ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు అందులో ఇప్పుడు హాఫ్ డే కాబట్టి సరిపోతుంది ఇంకా ఫుల్ డే ఉన్నప్పుడు అయితే అసలు తీరికే ఉండదండి ఇంకా అంటే నేను వెనస్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్ అన్నమాట థర్స్డే ఆఫ్టర్నూన్కి ఎండ్ చేశాను ఈ వ్లాగ్ అయితే సో ఇప్పుడైతే ఇంకా బాబా కోసం మాల అయితే కుట్టేసి ఇంకా టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే నేను బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను సో ఇది శనగల మాల అయితే కుడుతున్నాను అన్నమాట ఇడా ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది ఇంకా నేను టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయింది కదా సో స్కూల్ స్టార్ట్ అయింది వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ అవుతున్నాయి ఫుల్ డే అన్న అయితే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుండే ఇప్పుడు అట్లా లేదనమాట హాఫ్ డే స్కూల్స్ కదా ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా ఇట్లా కొంచెం స్వామికి మాల అయితే కుడుతున్నాను మాల కుట్టేసి అట్లే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ రావాలన్నమాట హాఫ్ డే కదా మళ్ళీ పిల్లల్ని పిలుచుకొని హాఫ్ డే ఇంటికి వచ్చి లంచ్ చేసి మళ్ళీ వెళ్ళాలి సో అందుకు టైం లేదు సో ఓకే రండి మళ్ళీ నేను టెంపుల్లో కలుస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేట్ అయిపోతుంది ఇంత చిన్న మాల అయితే కుట్టేశాను ఇంకా ఇది దత్తాత్రేయ స్వామికి కానివ్వండి ఇంకా బాబాకి కానివ్వండి చేసేస్తాను సో ఇప్పుడైతే మళ్ళీ మనం టెంపుల్లో కలుద్దాం సో ఇక్కడైతే ఇంకా నేను అన్నీ కుట్టలేకపోయానండి కొంచెం చిన్నగా అయితే కుట్టేశాను సో ఎందుకంటే లేట్ అవుతుంది అందుకోసం ఇంకా చిన్న మాల అయితే కుట్టేశాను ఇంట్లో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట మనం టాటాస్లో కానీ తీసుకొని వచ్చాను కానీ వేయలేదన్నమాట సో అవి కొన్ని పూలు అయితే తీసుకొని ఇంకా వెళ్తున్నాను మనం టెంకాయ అయితే కొట్టకూడదు జస్ట్ టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేయచ్చు కానీ టెంకాయ మటుకు కొట్టకూడదు అన్నమాట సో ఇదన్నమాట మాకు ఈ ఆఫీస్కి దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే బాబా టెంపుల్ సో అంటే దగ్గర అంటే ఒక 20 మినిట్స్ అట్లా పడుతుంది సో ఇక్కడ టెంపుల్కి వచ్చాను ఇంకా మనకి ఏదన్నా స్పెషల్ ఉంటుంది కదా అంటే బాబా బర్త్డే కానివ్వండి ఇట్లా ఉంటుంది కదా సో
గురు పౌర్ణమి రోజు ఇట్లాంటి రోజు స్పెషల్గా ఉంటుందండి పూజ అయితే. సో బాబా ఎలా ఉన్నారో చూడండి, థర్స్డే రోజు ఎంత అందంగా కనిపిస్తారో సాయినాథుడు. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకు టెంపుల్లోకి వెళ్తే లిటరలీ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే. సో ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి, మిగతా ఏవైనా సరే, ఆఫీస్ వర్క్, ఏ టెన్షన్ ఉన్నా సరే టెంపుల్లో మటుకు నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకే నేను వీక్లీ వన్స్ కానివ్వండి, అంటే మంత్లీ నేను అంటే మంత్లో నేను ఒక 2-3 టైమ్స్ అన్న వెళ్తూ ఉంటాను అన్నమాట టెంపుల్కి. సో మనకి ఎప్పుడైనా సరే బాబా టెంపుల్లో కొబ్బరికాయ అయితే కొట్టరండి, బయట కొట్టాలి అని అంటారు. సో మామూలుగా వేరే టెంపుల్స్లో అయితే లోపలే కొట్టేస్తారు కొబ్బరికాయ, మరి ఇక్కడ కొట్టరంట, ఇట్లా పట్టిచ్చేసి ఇచ్చేస్తారు. సో నేనైతే మాల ఇస్తున్నాను, ఇంత చిన్నది తీసుకొచ్చి బాబాకి ఏమంటే ఎట్లా సరిపోతుంది అమ్మా అని చెప్పారనమాట. సో అడ్జస్ట్ చేసుకుంటాలే బాబానే అని చెప్పి ఇంకా చిన్న మాల అయితే ఇచ్చానండి. ఈ మాల ఏమైంది, ఈ మాల ఇక్కడ రైట్ సైడ్లో మనకి, నాకు రైట్ సైడ్లో చిన్న సాయిబాబా ఉన్నారనమాట. సో ఆ బాబాకు వేశారు, అండ్ ఆ శనగలు వచ్చేసి ఎవరైనా భక్తులు వస్తారు కదా, సో వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రసాదంగా. సో ఫైనల్గా బాబా చూడండి ఎంత బాగున్నారు కదా, ఎంత పీస్ఫుల్గా కూర్చున్నారో. నాకు చాలా ఇష్టం అన్నమాట ఇట్లా పూజ చేసుకోవడం కానివ్వండి, ఏదన్నా టెంపుల్స్లో వెళ్ళి స్పెషల్ పూజ చేయించడం అట్లా నాకు చాలా ఇష్టం అన్నమాట. సో మన మాల వచ్చేసి బాబాకు సరిపోతలేదు, అందుకు ఇంకా ఇక్కడ చిన్నగా సాయిబాబా ఉన్నారు సైడ్కి, సో అక్కడ వేశారనమాట మనం తీసుకెళ్ళిన మాల. సో ఇలా ఎప్పుడు మనం గురుస్వాములకి శనగల మాల అనేది వేస్తే ఫైనాన్షియల్గా మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నా కూడా మంచిగా రెక్టిఫై అవుతుందని చెప్పేసి అంటారు. సో ఇంకా పూజ అయిపోయి మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత నేను మార్నింగే వైట్ రైస్, దొండకాయ ఫ్రై, గోంగూర పప్పు, నాకు చాలా ఇష్టమైన గోంగూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తానండి. సో మార్నింగే చేసి వెళ్ళిపోయానమాట. ఆఫ్టర్నూన్ వస్తే ఇంకా పిల్లలు ఆకలి కొంటారు కదా, అందులో 7:30 అంతా వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలు ఆకలి కొంటారు చాలా ఎక్కువ. సో ఇంకా ఇక్కడ బాబు రాగానే మార్నింగ్ ఉప్మా చేశానమాట, ఉప్మా వాడికి నచ్చలేదు తినలేదు. సో పాలొక్కడ తాగేసి వెళ్ళాడు, ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చి ఇక్కడ తింటున్నాడు అనమాట. వాడికి వీడియో తీస్తుంటే చూడండి ఎట్లా చేస్తున్నాడు. సో నేనైతే మొన్న కొత్తగా పెట్టాం కదా ఆవకాయ, సో ఆవకాయలో కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తున్నాను అనమాట. ఇది మా లంచ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది, సో ఇప్పుడే లంచ్ చేసిన తర్వాత నేను మీతో కొంచెం ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే మీరు ఇంత లాస్ట్ నాకు ఒక కామెంట్ వచ్చింది, మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తే మాతో షేర్ చేసుకోవచ్చు కదా అని అడిగారనమాట. సో యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను నేను కంపల్సరీ, ఎందుకంటే మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ నాకు పేమెంట్ అయితే ఏం రాలేదు, గూగుల్ అంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వస్తుంది కదా, ఆ పిన్ అయితే నాకు లాస్ట్ సాటర్డే వచ్చిందనమాట, లాస్ట్ వీక్ వచ్చింది. బట్ నేను అది పిన్ ఇంకా అంటే అప్లోడ్ చేయలేదు, సో కొంచెం టైం తీసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉండి నేను అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. నిన్న వెనస్డే రోజు నేను అప్లోడ్ చేశాను, దానికి పిన్ జనరేట్ చేశాను. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. పేమెంట్ వస్తే మటుకు మీకు కంపల్సరీ షేర్ చేస్తానన్నారు, మీకు పేమెంట్ వచ్చింది అయినా చెప్పడం లేదు అని చెప్పేసి. పేమెంట్ వస్తే ఫస్ట్ చెప్పేది మీకేనండి, ఎందుకంటే అది ఒక హ్యాపీనెస్ కదా. అంటే ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది, సో అది నేను మీతో షేర్ చేయాల్సింది. బట్ నేను ఇంకా పిన్ అప్లోడ్ చేయలేదు, ఓపెన్ కూడా చేయలేదు. సో నిన్న వెనస్డే ఈవినింగ్ ఓపెన్ చేసి నిన్న 9:30-10 o'clockకి నేను పిన్ జనరేట్ చేశాను అనమాట. సో పిన్ వర్క్ అయితే కంప్లీట్ 2 ఇయర్స్ అయిందండి. 2 ఇయర్స్లో 1 ఇయర్ అంతా నేను హార్డ్ వర్క్ చేయడానికి, మన అంటే యూట్యూబ్ 4000 వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్స్ అని ఎందుకు చెప్తారంటే మన పేషెన్స్ని వాళ్ళు పరీక్షిస్తుంటారనమాట, మనకి ఎంత ఓపిక ఉంది. అట్లీస్ట్ మనం 100 వీడియోస్ అయినా చేయాలి, చేస్తూ ఉంటేనే మనం జనాలకి తెలుస్తుంది అనమాట. సపోజ్ మన కంటెంట్ నచ్చింది అనుకోండి, కొంతమందికి 3 మంత్స్లో అయిపోతుంది, కొంతమందికి 6 మంత్స్లో అయిపోతుంది, కొంతమందికి 2 ఇయర్స్ అయినా మానిటైజేషన్ అవ్వలేదన్నమాట. సో నాకైతే లాస్ట్ ఇయర్ అంటే ఇది 2nd ఇయర్ నేను ఛానల్ పెట్టి, సో ఏప్రిల్ ఈ ఇయర్ April 22nd మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయింది. సో మానిటైజేషన్ అయిపోయిన అంటే April 22nd మానిటైజేషన్ అయింది,
May 29th Google AdSense నుంచి పిన్ వచ్చిందన్నమాట. సో చాలామంది భయపెడుతూ ఉంటారు మానిటైజేషన్ చేసుకోవడానికి, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఫెయిల్ అయిపోతుంటుంది, మానిటైజేషన్ కాదు అది ఇది అని అంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళు అంటే నేను కూడా ఫస్ట్ అలాగే భయపడ్డాను. అంటే మానిటైజేషన్ అవ్వడానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే ఏమన్నా కాపీ స్ట్రైక్స్ పడతాయి కదా. సో అలాంటి వాటి వల్ల మనకి ఏమైనా ఛానల్ ప్రాబ్లం అవుతుందా అని చెప్పి ఆలోచించానమాట. సో ఆ తర్వాత అర్థమైంది, ఇప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు కూడా అసలు అరే ఇంత ఈజీగా అయిపోతుంది మన అంటే ఛానల్ మానిటైజేషన్. చాలామంది భయపెడుతూ ఉంటారు కదా, ఛానల్ ఇలా చేస్తే మానిటైజేషన్ కాదు, లింక్ షేర్ చేస్తే మానిటైజేషన్ కాదు అట్లాంటివి అడుగుతూ చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి టైంలో నాకు కూడా భయం వేసేది అనమాట. ఫస్ట్లో స్టార్టింగ్లో నేను కూడా మన గురించి తెలియాలి, మనం ఛానల్ పెట్టినామని తెలియాలి అంటే మన లింక్ అనేది ఫస్ట్ మన ఆబ్వియస్లీ మన హస్బెండ్కి అనేది షేర్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబర్ మన హస్బెండ్, మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. సో మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి బయట వాళ్ళు ఉంటారు కదా. సో బయట వాళ్ళకి చిన్న చిన్నగా నిదానంగా తెలుస్తుంది, అది కూడా 6 మంత్స్ పడుతుంది బయట వాళ్ళకి తెలియాలంటే. నేను చెప్పేది ఏంటంటే మన ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, ఎవరైనా సరే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు కూడా మన వీడియో ఫుల్గా చూడరు అనమాట. సో బయట నుంచి వచ్చే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు జెన్యున్ సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఏదైనా మనకి చెప్పేవాళ్ళు వాళ్ళే. సో మన రిలేటివ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, వీళ్ళంతా మనకు జస్ట్ సబ్స్క్రైబర్స్ మట్టుకే, వాచ్ టైం పెంచడానికి కాదనమాట. సో మనం ఏదైనా వీడియో పెట్టినప్పుడు చూడండి అని మనం రిక్వెస్ట్ పెడతాము, కానీ ఆ రిక్వెస్ట్ కూడా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారనమాట, అట్లా ఉంటుంది. సో మన వీడియో పెట్టినప్పుడు సో నాకు కూడా చాలా మటుకు విరక్తి కలిగేది. ఇన్ని ఒకటి రెండు వ్యూస్, కొంతమందికి ఏమో ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా, నాకెందుకు తక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పి నేను కూడా ఆలోచించేదాన్ని. సో దానికి కూడా నేను కొన్ని అంటే కొన్ని నేను కూడా సొంతంగా ఏం తెలియదు నాకు, వేరే వాళ్ళవి చూస్తూ ఉంటాను కదా. సో ఈ టైంలో మనకి అనాలిసిస్లో ఆడియన్స్ ఈ టైంలో స్టిక్ అయి ఉంటారు ఆన్లైన్లో, నెక్స్ట్ ఏ టైంలో పెట్టాలి అట్లా అనేది మనకు అది చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అంతే, నాకు తెలిసింది అంతే, నేను అదే పెట్టుకుంటాను. సో అది పోతే పోయింది, లేకపోతే లేదు, మనం పెట్టేది మటుకు మనం పెడుతూ ఉండాలన్నమాట వీడియో. సో అదన్నమాట మ్యాటరు. సో ఫైనల్గా మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది, గూగుల్ యాడ్సెన్స్ నుంచి కూడా పిన్ వచ్చేసింది, పేమెంట్ మటుకు రాలేదు. వస్తే నేను కంపల్సరీ చేస్తాను. ఫస్ట్ నేను బాబా టెంపుల్కి వెళ్ళి బాబా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాతనే నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. నాకు పేమెంట్ అయితే ఏం రాలేదు, సో వస్తే కంపల్సరీ షేర్ చేసుకుంటాను. సో ఓకే గైస్, మరీ లెంతీ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.